ఆరు సంవత్సరాలుగా అప్పర్ మానేరుకు సాగునీరు అందిస్తామని సిరిసిల్ల నియోజకవర్గ రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని వేములవాడ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. అప్పర్ మానేరు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి తరలివెళ్తున్న వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నీళ్లు నిదులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇప్పటికే అన్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల పేరిట రైతులను మోసం చేస్తున్నారని 9వ ప్రాజెక్టు పూర్తి కాకుండా 10 11 12 ప్యాకేజీల రంగనాయక సాగర్ మల్లన్న కొండపోచమ్మ ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చెలో నర్మాల కార్యక్రమాన్ని రైతుల సమస్యలపైన జలదీక్షకు పిలుపునిచ్చిన క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందే రాత్రి ఎక్కడికక్కడ వేములవాడ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోదావరి జలాలపైన దీక్ష చేయడానికి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ప్రశ్నించే గొంతుకులను ఈరోజు మరి నిర్బంధిస్తున్నారు అక్రమంగా అనేటువంటి సందర్భంగా చెప్తూ 9వ ప్యాకేజీలో ఉన్నటువంటి అప్పర్ మానేరు పూర్తి కాలేదట్లా 10 11 12 ఉన్నటువంటి రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ మరిచిపోయిన వైనాన్ని గుర్తించుకోమంటున్నాం. ఇప్పటికి రెండు దశలు వేణాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కట్ట నిర్మాణం జరుగుతులేదు. ప్రాజెక్టు నిర్మాణం జానెడు మూరెడు బెత్తడు కాల్వలు కూడా దవని పరిస్థితి. 46,000 ఎకరాల సాగునీరు అందివ్వాలి. అక్కడ రెండు దశలు వేయండి, మూడో దశ వస్తుంది, అంగుళం పని కదలేదు. ఇదట అచ్చే దశకితో అని చెప్పి మేము అది మా రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ గారు ఎల్లరెడ్డిపేటలో పోయి ప్రెస్ మీట్ పెడితే తెల్లారి కదలిక ఈ మంత్రి గారు వస్తారు, మలక్పెట్టి చూస్తారు, దేవమానేరుకు పూజలు చేస్తారు, రజత్ కుమార్ గారు వస్తారు. అంతకుముందు మీ చిత్తశుద్ధి ఏమైందని అడుగుతున్నారు. రంగనాయక సాగర్ నీళ్ళు వస్తే ఇక్కడ నాయకులు పూజలు చేస్తారు, ఇక్కడ నాయకులు శుభాకాలు చెప్తారు. అరే నేను నియోజకవర్గంలో కలిగొట్ట సూర ప్రాజెక్ట్ ఎందుకు రాలేదంటున్నాను. మాట్లాడేది 50,000 ఎకరాలు సాగుతాం అంటున్నారు. 46,000 ఎకరాలు మేడిపల్లి కత్లాపూర్ మండలంకే 46,000 ఎకరాలు ఆ నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పూర్తి కాలేదు. వేములవాడ ఒక భాగం, చెందుతులో ఒక భాగం, దీని 50,000 ఎకరాల నీళ్ళు ఎక్కడ ఏంటున్నాం. ప్రజలు మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడితే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 50,000 ఎకరాలు సాగుతుందని చెప్పి గొప్ప చెప్పుకుంటారు. ఏ పోస్టింగ్ పెట్టినా ఆ పోస్టులు 50,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చినా చెప్పండి, తీయండి, మీ దగ్గర లెక్క ఉంది కదా. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం సరైనది కాదు. ఈనాటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ మరి ఎగువ మానేరును మీరు అంటున్నారు దసరా లోపల ఇవ్వాలని, మాకు అక్కడ దసరా అన్నారు, రెండు దశ లేదు మూడో దశ వస్తుంది. మీరన్న ఈ దసరాకు తప్పనిసరిగా నీటినిచ్చి సాగునీటిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అక్కడ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము.